హాయ్ అండి, నమస్కారం అందరికి. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు డ్రెస్తో పాపకి లంగా కుట్టానండి. ఎంత ఈజీగా కుట్టానో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అవునండి, మన డ్రెస్సెస్ యూజ్ కావు మనకి. అదే కొన్ని రోజులు అయిపోయినాక మన సెట్ కానప్పుడు మనం ఏం చేస్తాం, బాగున్నాయి ఎంత బాగున్న డ్రెస్ని ఏం చేయాలి అనుకుంటాం. అలాంటప్పుడు అలాంటి డ్రెస్సులు ఉన్నట్లయితే ఈ విధంగా పిల్లలకి మనం స్కర్ట్స్ లా కుట్టినట్లయితే వాళ్ళకి స్కర్ట్గా వేస్తే చాలా లుక్ ఉంటుంది, బాగుంటుంది. అది నేను ఏ విధంగా కుట్టానో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి, నచ్చినట్లయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోయి నేను ఎలా కుట్టానో చూసే ముందు నా దగ్గర రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బటన్, అలాగే రెడ్ కలర్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్, అది కనుక క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబర్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా వస్తుంది. ముందుగా మనం మెజర్మెంట్ చూసుకోవాలండి డ్రెస్ని. ఇదిగోండి, పైన వేస్తున్న స్కర్టు సేమ్ అదే సైజులో కుట్టాలని నేను వేసి చూపిస్తున్నాను. అది కూడా డ్రెస్సేనండి, నేను చూడండి ఫోటో పెట్టాను, పైన వేసింది కూడా డ్రెస్సే. ఆ డ్రెస్ని కూడా నేను ఈ విధంగా లంగాగా కుట్టాను. ఇప్పుడు అక్కడ వరకు ఉండాలి మెజర్మెంట్, మనం ఇక్కడ నుండి తీసుకుందాం. ఈ స్కర్టు పాప వేసుకుని చూడండి ఎంత బాగుందో, ఫోటో పెట్టాను చూడండి. ఆ రోజు స్కూల్ ఫంక్షన్ ఉందండి, స్కూల్ ఫంక్షన్కి హాఫ్ సారీ కావాలన్నారు. నేను ఈ విధంగా డ్రెస్ని రెడీ చేసి పాపకి స్కర్ట్ లాగా హాఫ్ సారీ లాగా తయారు చేసి పంపించాను. ఇప్పుడు చూడండి, మనము దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి స్కర్ట్. పాపకి ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి, అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్ సైజ్ వస్తుంది మనం ఇది కట్ చేసుకుంటున్నప్పుడు. ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి, ఇట్లా మనం పెట్టుకొని కట్ చేసుకోవాలి, అప్పుడు స్ట్రైట్గా వస్తుంది కరెక్ట్గా. ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. పాప ఫోటో చూశారు కదా, అసలు ఎవరు గుర్తు కూడా పట్టలేదండి, అసలు ఎంతవరకు ఎవరికి తెలియదు కూడా. అది నేను డ్రెస్ని ఆ విధంగా తయారు చేసి పంపినట్లు ఎవరికి తెలీదు. అది కూడా చున్నీతో నేను అట్లా ఓణిలాగా వేశాను, సూపర్గా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సైడ్లో కుట్టు కొంచెం ముడి తీయాలండి, ఒకవైపు మాత్రమే తీయాలి. మనకి అటు సైడ్ ఓపెన్ ఎటువైపు కావాలో అటువైపు మనం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ కొంచెం ఉడి తీసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తీసుకొని ఇప్పుడు పైన వైపు మనకి పీస్ పీస్గా లేసినట్లు ఉంటుంది కదా, చిన్నగా ఒకవైపు కుట్టాలండి. ఇలా ఓపెన్ చేసి ఉంచిన దగ్గర నుంచి పైన పైన వరుస మీద ఇది ఓపెన్ కండి, ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు జస్ట్ కొంచెం మనం శారీకి అంచు ఎలా కుడతామో అలా కొంచెం కుట్టాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చిన్నగా కుడితే మనకి తర్వాత పీస్ పీస్గా అనిపించదు, నాడక పెట్టుకోవడానికి కుడతాం కదా, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇలా చీర అంచు కుట్టినట్టు కొంచెం కుట్టుకోవాలి, మొత్తం అదంతా అదే విధంగా కుట్టుకోవాలి.
ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టేసాను చూడండి, ఇట్లా కుట్టాలన్నమాట సన్నగా. ఇలా కుట్టినాక ఇప్పుడు మనకి క్రాస్ కోసం తీసాం కదండి, క్రాస్ దగ్గర మన సైడ్కి, సైడ్ కొనేది అది కుట్టుకోవాలండి. ఇప్పుడు క్రాస్ పక్కన సైడ్కి ఓపెన్ ఉండే ప్లేస్ అనమాట, ఓపెన్ది కదా. ఇప్పుడు ఇక్కడ జస్ట్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కుట్టుకోవాలి. పాప నడుము సైజ్ బట్టి మనకి సరిపోతుంది అనేది చూసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా రెండు వైపులు కుట్టాలి. ఇదిగోండి ఇటు సైడ్ ఇప్పుడు ఒకవైపు కుట్టాను, ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇట్లా కుందన్స్ ఉన్న దగ్గర జాగ్రత్తగా కుట్టాలండి, లేకపోతే మిషన్ సూది అనేది విరిగిపోతుంది. నిదానంగా కుట్టుకోవాలి అక్కడ అవి కుందన్స్ ఉన్నందుకు. ఈ విధంగా అలా లేపితే మనకి అక్కడ మందంగా ఉన్న లెగన్ దగ్గర లెగుస్తుంది. ఇదిగోండి ఇట్లా కుట్టాలి, సైడ్ ఓపెన్ ప్లే ఓపెన్గా పెట్టే దగ్గర సైడ్కి మనం అలా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నాడ కట్టుకోవడం కోసం ఫోల్డ్ చేసి కుట్టుకుందాం. ఇట్లా సైడ్ ఏదైనా థ్రెడ్ ఉంటే కట్ చేసుకోండి, నీట్గా పీసెస్ లాగా కనిపిస్తే. ఇట్లా వేసుకోవాలి. మనం మెజర్మెంట్ చూసుకున్నప్పుడు కొంచెం ఇంతకుముందు ఎక్కువ పెట్టాం కదండి ఆ స్కర్ట్ కన్నా, అందుకే ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనం కొంచెం ఎక్కువగా చూసుకొని పెట్టుకుంటే మనకు కరెక్ట్గా పాప సైజ్కి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఉన్న డ్రెస్ పాడవుతుంది అనుకున్నప్పుడు మనం ఫిల్ట్లా కూడా వేసుకోవచ్చు, అంటే ఫిల్ట్ వేస్తే కూడా బాగుంటుంది. కానీ మా పాపకి సైజ్ సరిపోతుంది, కరెక్ట్గా ఉంది, నేను ఫిల్ట్ వేయట్లేదు. ఇంతకన్నా చిన్న పిల్లలకి అయితే ఫిల్ట్ లాగా వేసినా మనకి బాగుంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదిగోండి నేను కుట్టేశాను టోటల్గా. ఇప్పుడు ఎలాస్టిక్ వేస్తే అంత బాగుండదండి, పిల్లలు పెద్దగా ఉన్నప్పుడు మనకి హాఫ్ సారీ అది కట్టుకోవడానికి బాగుంటుంది కదా, అందుకే నేను నాడని ఎక్కిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా అట్లా ఓపెన్గా కుట్టుకోవాలి, మీకు అదే చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఎక్కించుకోవాలి. మనకి స్కర్ట్ రెడీ అయిపోయిందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పాపది ఫోటో చూపించాను కదా, ఒకటి కుట్టానండి వేశాను, సూపర్గా ఉంది. తప్పకుండా నచ్చితే ఇలాంటి డ్రెస్సెస్ మీ దగ్గర కూడా ఉంటే ట్రై చేయండి, పిల్లలకి వేయండి బాగుంటుంది. వేస్ట్ అంటూ ఏం కాదు, యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను టోటల్గా అయిపోయింది మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపై బ్లూ కలర్ బ్లౌజ్ వేసి వేస్తే బాగుంటుంది. ఘాగ్రాలాగా వేయచ్చు, మనము హాఫ్ సారీలా వేయచ్చు, లంగాలా కూడా వేసుకోవచ్చు. త్రీ టైప్స్గా కనిపిస్తుందండి, మనం ఎలా వాడితే అలా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇది కూడా అలా చేసిన డ్రెస్సే, మీకు ఫోటో ఫస్ట్ పెట్టాను కదా, ఇది కూడా సేమ్ డ్రెస్నే నేను స్కర్ట్ లాగా చేశాను.
కొంచెం ఇప్పుడు మనకు అలా సైడ్ తిత్తులాగా కనిపిస్తుంది కదండి, ముడతలాగా అనిపిస్తుంది కదా, అది కనుక మనం ఇప్పుడు ఇప్పుడే కదా స్టిచ్ చేసాం, తర్వాత ఐరన్ చేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. సేమ్ మనకు సైజు కోసం మీకు చూపిస్తున్నాను అండి, నడుము నేను సేమ్ సైజ్ చూపిస్తున్నాను, అందుకని పాప కరెక్ట్గా వచ్చింది, మీరు అలా చూసుకోవాలి. డ్రెస్తో మనం పాపకి స్కర్ట్ లాగా తయారు చేసాం. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, మనకు టైం కూడా ఎక్కువ పట్టినాయి, ఇప్పుడు 10 మినిట్స్లో మనకి స్కర్ట్ తయారైపోయిద్ది, చాలా త్వరగా చేసుకోవచ్చు, ద టైం కూడా వేస్ట్ కాదు. ఇదిగోండి మీకు నేను కింద పెట్టి చూపిస్తున్నాను, ఇదిగోండి స్కర్ట్ ఎంత బాగుందో కదా, ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే రెడ్ కలర్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్, అది కనుక క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబర్ అవుతారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చిందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.